హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఈ రోజు మాపల్లె వంట ఛానల్ లో చాలా రోజుల నుండి చాలా రోజుల నుండి కామెంట్లు అడుగుతున్నారు కదా ఆల్రెడీ వీడియో దీవెన ఛానల్ లో చేసాము దీవెన ఛానల్ లో చేసాము ఏం వీడియో అంటే హోమ్ టూర్ అన్నమాట చూడని వాళ్ళు ఉన్నారు రోజు కామెంట్ చేస్తున్నారు హోమ్ టూర్ చేయండి వాళ్ళ కోసం మళ్ళీ హోమ్ టూర్ చేస్తున్నాము చూసిన వాళ్ళైతే చూడకండి వీడియో ఓపెన్ చేసిన తర్వాత చూడని వాళ్ళైతే చూడండి ఓకేనా దాంట్లో కొత్తగా మార్పులు చేర్పులు ఏమీ లేదు అదే వీడియో కాకపోతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాము ఓకేనా ఇంతన్నమాట అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పల్లె వంట ఛానల్ దీంట్లో కుకింగ్ టిఫిన్స్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి అలాగే మా ఉమా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో స్నాక్స్ స్వీట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో కూడా ఓకేనా దాంట్లో కర్రీస్ తప్ప స్నాక్స్ స్వీట్స్ హాట్ అన్నీ ఉంటాయి స్వీట్ హాట్స్ అలాగే మా మినీ బొమ్మరిల్లు ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము అది కూడా ఒకసారి చూడండి అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకేనా ఈరోజు వచ్చేసి హోమ్ టూరు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాము చాలా చిన్న హోమ్ స్వీట్ అండ్ స్మాల్ అండ్ స్వీట్ హోమ్ ఫస్ట్ ఇది మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట మేము అది కింద నుంచి స్టెప్స్ పైకి రావడానికి ఇది ఫస్ట్ ఫ్లోరు ఇది వచ్చేసి బాల్కనీ ఇది మాకు కూలరు అన్నీ చూపించే చూడండి బాల్కనీ ఈ బాల్కనీలో వాషింగ్ మిషన్ అలాగే నాకు బ్యూటీ పార్లర్ ఉంది కదా దాన్ని ఇక్కడ పెట్టేసాను పక్కన ఎవరైనా వచ్చినప్పుడు మొత్తం కర్టన్స్ వేసి ఇక్కడ కర్టన్స్ డోర్ పెట్టేసి చేస్తానన్నమాట లేనప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి గేట్స్ అవి చైర్ కూడా ఫోల్డ్ చేసి ఉంచుతాను ఇక్కడ మిర్రర్ సెట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నాకు కావాల్సినవన్నీ ఐబ్రోస్ ఫేషియల్స్ మెనిక్యూర్ పెడిక్యూర్ వ్యాక్సింగ్ అన్నీ ఉంటాయి దీంట్లోనే ఫేషియల్కి సంబంధించినవి హెన్నా అన్నీ చేస్తాను ఈ సామాన్లన్నీ ఇవన్నమాట ఇంకా దాంట్లో ఎక్కువ తెచ్చినవన్నీ ప్యాక్ చేసి లోపల ఉంటాయి అయిపోయిన తర్వాత ఇస్తాను ప్లేస్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను మెయిన్గా యూజ్ చేసే డైలీ ఎక్కువ ఐబ్రోస్ నడుస్తుంది అందుకనే వాటికి సంబంధించినవి ఉంచాను అలాగే ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా సెట్ చేసాము ఇక్కడే దీన్ని కనెక్షన్ ఇచ్చారు ఇది శాంసంగ్ వాషింగ్ మిషన్ 30,000 ఏమంటారు దాన్ని ఫుల్లీ లోడెడ్ 6 kgs వాష్ అండ్ ఫ్రంట్ డోర్ వైట్ కలరు ఆటోమేటిక్గా అన్ని ఇది ఉండబట్టి నాకు చాలా వీడియో కూడా పెట్టాను దీనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి బట్టలు ఉతికే పని తప్పింది నాకు పనిలో బట్టలు ఉతకడం అంటే చాలా కష్టం మిషన్ వేసినా కూడా కష్టమే అవుతుంది దాన్ని తీయాలి వేయాలి ఆరేయాలి మళ్ళీ మడత పెట్టాలి అది కూడా వస్తుంది కొన్ని రోజులు అదే తీసుకుని అదే చేసుకుంటుంది చాలా హెల్ప్ చేస్తుంది ఇది నాకు అలాగే ఇక్కడ వాష్ బేసిన్ ఈ లోపల వచ్చేసి వాష్ ఏరియా వచ్చింది చిన్నగా వాష్ ఏరియా లోపల ఇంకోటి మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది మిర్రర్ వాష్ బేసిన్ ఇక్కడ నా పార్లర్ అన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ అని పెట్టాను మొన్న ఈ మామూలుగా ఇంత ముందు ఉన్న రేట్లు ఈ ఫెస్టివల్ ఆఫర్స్ 550-450 ఆఫర్స్ పెట్టానమాట పెళ్ళిళ్ళు పండగ సీజన్ సంక్రాంతి దీపావళి ఇక్కడ మనకి బాల్కనీ ఇది చూపించలే మీకు మా మినీ బొమ్మరి ఇల్లు ఎలా సెట్ చేశారు అని అడిగారు కదా ఇక్కడ సెట్ చేశాను మిర్రర్ కింద వచ్చేసి ఇది బాల్కనీలో ఇది కార్నర్ అనమాట దీని కింద ఒక మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఇది రైస్ బ్యాగ్ ఈ రైస్ బ్యాగ్ మీద మనం మట్టి వేసేసి ఇలా అన్ని కుండలన్నీ నీళ్ళు చల్లేసి రోజుగా మీకు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి వీడియోస్ బాగుంటాయి ఇవి కుండలన్నీ మా ఆయన గారు చెన్నై వెళ్ళినప్పుడు తెచ్చారు ఇంతకుముందు స్టీల్ ఉండే కిచెన్ సెట్ ఇక్కడ సెట్ చేశాను అనమాట ఎలా చేశారు అనేసి విలేజ్ లుక్ ఉండాలనేసి దీంట్లో ఇంతకుముందు పొయ్యి నేను రాళ్ళతో పెట్టేదాన్ని చాలా ఇబ్బంది అయ్యేది వీడియో చేయాలంటే ఈ పొయ్యిలన్నీ కూడా కొనుక్కొచ్చారు ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది అలాగే చిన్న చిన్న ఇల్లులు మంచం మాత్రం బాగా నచ్చింది నాకు ఇది చిన్న కడాయి దోశల ప్యాన్ కుండ రుబ్బు రోలు అన్నీ తెచ్చారు ఇది మినీ కిచెన్ సెట్ ఓకేనా ఇది వచ్చేసి నేను ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది దానికి సంబంధించిన స్టిక్కర్స్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అవి లోపల బాక్స్లో పెట్టేశాను ఎవరైనా అడిగితే ఇస్తాను స్టిక్కర్స్ మాత్రం కనిపించడానికి ఇలా పెట్టాను గోడకి హ్యాంగ్ చేశాను బాల్కనీ నుండి లోపలికి వెళ్తే మనకి ఎదురుగా కిచెన్ ఉంటుంది ఆయాసం వస్తుంది కంటిన్యూగా మాట్లాడేసరికి ఇది కిచెన్ అన్నమాట ఎక్కువ నేను ఒక 24 గంటల్లో ఎన్ని గంటలు ఉంటా
కప్పులన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. స్టవ్ అందరికి ఉండేదే. ఇక్కడ వచ్చేసి ప్లేస్ లేదు, కిచెన్ చాలా చిన్నగా ఉంది. కాకపోతే సెల్ఫ్లు కొంచెం అడ్జస్ట్ చేశాను. సామాన్లన్నీ ఇంకా కార్డ్బోర్డ్ బాక్స్ లో వేసి బెడ్రూమ్ లో ఇది అంటారు కదా సన్ సైడ్ మీద పడేశాను. అక్కడ రైస్ బ్యాగ్స్, అలాగే పెద్ద పెద్ద బిర్యానీ వండుకునేటప్పుడు గిన్నెలు, ఇది మన నెట్ వైరు, ఇవన్నీ పప్పులు ఉప్పుల డబ్బాలు, ఇవన్నీ మసాలాలు. ఇది కృష్ణుడు వంటగదిలో ఉంటే మంచిది కలిసి వస్తుంది అని అంటే నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకేనా? ఇది వచ్చేసి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు మా తోటి కొడలు చేసింది, మాకు ఇచ్చింది అనమాట. బాగుంది, అయిపోయాయి, తింటారంట, తీసుకోండి. నేనే తిన్నా. ఇది కిచెన్, మన వంట వీడియోస్ కు వాడే బౌల్స్, ప్లేట్స్. రీసెంట్ గా తీసుకున్న ఆఫర్లో దసరాకు ముందా. ఇది బ్రెడ్ టోస్టరు, శాండ్విచ్ మేకరు. ఇవి ఊరెళ్ళి వచ్చినప్పుడు రోడ్డు పైన ఆగి మట్టి కుండలు అవి తీసుకున్నాం అనమాట. గ్రైండరు, మిక్సీ, ప్యూరిట్. ఇది రీసెంట్గా వచ్చే ఉంటుంది వీడియో. ఇది నేను బగలగొట్టాను, లోపల తీరగొట్టి మళ్ళీ సెట్ చేశాను. కింద వచ్చేసి కూరగాయలు వేసుకోవడానికి ఉల్లిపాయలకి వెల్లిపాయలకి బుట్టలు, ఈ సిలిండర్సు, రోలు వాటి బింది. ఇక్కడ వచ్చేసి మనకి షుగరు, మసాలా, టీ పొడి, పంచదార, కందిపప్పు అవన్నీ ఉంటాయి. ఆ పైన సెల్ఫ్లో వచ్చేసి ఇవి వేస్ట్ ఎప్పుడన్నా మనం ఏదైనా కర్రీ రైస్ మిగిలినప్పుడు పెట్టుకోవడానికి. కింద ఏముండదు కిచెన్లో. ఇక్కడ టబ్బు పెడతారు మామూలు గిన్నెలు కడిగేటప్పుడు. ఇక్కడ ఆయిల్ క్యాన్, డ్రమ్ వచ్చేస్తుంది. ఇక్కడ సర్ఫు, మన ఇల్లు క్లీనింగ్కి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట. డెటాలు, సర్ఫు, లైజాలు, కాలింగ్, ఇవన్నీ. ఇది కిచెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డోర్ వెనక. కిచెన్లో ప్లేస్ లేదు ఇది పెట్టడానికి, గిన్నెల స్టాండ్ అందుకనే ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ రెండు సెల్ఫ్లు ఇచ్చారు, ఫ్రిడ్జ్ కానీ ఇచ్చారు యాక్చువల్గా ఈ ప్లేస్. ఇక్కడ అందుకే పవర్ పాయింట్ కూడా ఇచ్చారు, కాకపోతే ఫ్రిడ్జ్ డోర్ అనుకుంటే లుక్ ఉండదు అనేసి గిన్నెల స్టాండ్ కరెక్ట్గా దీంట్లో సెట్ అయిపోయింది. ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇది దీవెన లంచ్ ఏమంటారు బాస్కెట్, షూటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తుంది. ఇది ఒక టీవీ స్టాండ్, పాత టీవీ ఉన్నప్పుడు దాని స్టాండ్. ఇక్కడ కళాయిలన్నీ సీరలు కొట్టేసి హ్యాంగ్ చేశాను, ప్లేస్ లేదనేసి. ఓకేనా? చిన్న కిచెన్ అనమాట, వాటర్ బాటిల్స్ అయిపోయింది. కిచెన్ నుండి బాల్కనీ నుండి స్ట్రైట్గా కిచెన్ ఉంటుంది. కిచెన్ నుండి ఇటు సైడు ఇది హాల్. దీవెన్ బాబు గన్ను వాటితో మొత్తం ఆడాడు. ఈ హాల్లో చిన్న సెల్ఫ్స్ వచ్చాయి దీనికి కూడా. అక్కడ గాజు పెట్టి కూడా మనకి ఏమంటారు చిన్న చిన్న స్నాక్స్ తినడానికి టీ కప్స్, గాజువి గ్లాసులు, ఇవన్నీ ఫ్యాన్సీ సామాను అనమాట. అక్కడ ప్లేస్ లేదని చెప్పాను కదా, ఈ డబ్బా నిండా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఉంటాయి, ఫ్యాన్సీ షాప్ కూడా ఉంటుంది. అది దీవెనమ్మ చిన్నప్పుడు ఫోటో, 11 మంత్స్ అప్పుడు, 10 మంత్స్ అప్పుడు ఫోటో, బ్లాక్ అండ్ వైట్ లో. ఇవన్నీ టెడ్డీబేర్స్, దాసరి టాలెంట్ అకాడమీ షార్ట్ ఫిలిం స్పెషల్ జ్యూరీ అవార్డు, ఇవన్నీ దీవెనకు వచ్చినవే. ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అటు ఆంధ్ర సైడ్ మన తెలంగాణలో వచ్చాయి అన్నమాట ఇవన్నీ. దీవెన ఇవి లేస్తా ఇక్కడ, దీని ఇక్కడే పెట్టాడు మొత్తం. ఓకేనా? ఇది వచ్చి చిన్న సెల్ఫ్, ఇక్కడ ఖాళీ చేసి ఉంది. రిమోట్లు లేకపోతే పడుకున్నప్పుడు ఫోన్లు అవి పెడతారు కాబట్టి బొమ్మలు. ఇది ఫ్రిడ్జ్, శాంసంగ్ ఇది కూడా ఫ్రిడ్జ్ అనమాట. దీంట్లో అన్ని దీవెన్ బాబు బిస్కెట్స్ అన్ని పెట్టాడు దీంట్లో వేసేసి. ఈ పచ్చళ్ళు, కారం, పసుపు, అది కారపొడి, చింతపండి, ఫ్రూట్స్, దోశపిండి ఇవన్నీ ఉంటాయి. దీవెన్ బాబు 11 మంత్స్ అప్పుడు అది కూడా వాడిది. దీవెనమ్మ 2 మంత్స్ అప్పుడు. ఇదన్నమాట. అదేమో మేము గృహప్రవేశం అప్పుడు అన్నయ్య వాళ్ళు, అన్నయ్య వదిన వాళ్ళు అని గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇదేమో మా వారి వల్ల ఫ్రెండ్ రాజీ అని వాళ్ళు మా మ్యారేజ్ అప్పుడు ఇది సినారీనా ఇది గిఫ్ట్ ఇచ్చారు. ఇదన్నమాట తెచ్చింది. ఇది హాల్ ఇటు సైడ్. మనకి ఎదురుగా దివాన్ కాటికి ఎదురుగా టీవీ ఉంటుంది, స్పీకరు, స్టాండు. ఎవరు చూసే టైం లేదు దాన్ని ఎప్పుడు ఎక్కువగా చూడట్లేదు. చూడట్లేదు
ఓకేనా ఇది టీవీ సెల్ ఫోన్ ఫ్రిడ్జ్ దివాన్ కాట్ ఇవ మా వీడియోకి సంబంధించిన అన్ని తీసుకోవడానికి ఈ స్టాండ్ అలాగే రింగ్ లైట్ చిన్నదే రింగ్ లైట్ తర్వాత తీసుకోవాలి పెద్దది అవి ఈజీగా ఉంటదని అక్కడ పెట్టేసుకున్నాను మనం ఇక్క నుంచి ఆలు నుంచి స్ట్రైట్ గా లోపలికి వెళ్తే ఇది బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అన్నమాట మాది ఫస్ట్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ బాల్కనీ కిచెన్ హాల్ బెడ్రూమ్ ముందు ముందు కొసం ఇది బెడ్రూమ్ అన్నమాట ఇది బెడ్ రెండు బీరువాలు ఉంటాయి పింక్ కలర్ ఏమో దీవెనమ్మది మొత్తం దీని నిండా తనియే ఉంటాయి బట్టలు అందులోనేమో మా ముగ్గురి ఉంటాయి దీవెనకు ఒకదానికి సెపరేట్ గా బీరువ మొత్తం బట్టలు ఫ్యాన్సీ ఫ్రాక్స్ షూటింగ్ వి సారీస్ అన్ని దీంట్లో ఉంటాయి జ్యువెలరీ అంతా నీవి కూడా అందులో మా ఇద్దరి ఉంటాయి అది పాత బీరువ ఇది ఇందులోకి వచ్చినప్పుడు కొన్నాం అన్నమాట అది నిన్న షూటింగ్ కి వెళ్ళి వచ్చిన బ్యాగ్ ఇంకా దాంట్లో తీయలేదు బట్టలు అందుకే చైర్లో ఉంది ఈ బట్టలు కూడా అన్ని చిందరవందరగానే మడతేయాలి ఇప్పుడు ఓకేనా ఈవినింగ్ టైం కాబట్టి ఇది ఒకటి అయిపోయింది పని ఇక్కడ ఒక సెల్ఫ్ వచ్చింది దీన్ని కబోర్డ్ పెట్టిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు తర్వాత చూడాలి దీవెన్ బాబు మొత్తం ఎక్కి అన్నీ లాగేస్తూ ఉంటాడు పేపర్లు ఇదంతా బొమ్మలు సెల్ఫ్ ఈ బార్బీలు కాంబాక్స్లు ఇంకేంది వ్యాను జీబు అన్నీ ఉంటాయి దాంట్లో ఇవన్నీ బొమ్మల కవర్లు ఆ పైన వచ్చేసి కిచెన్లో సామాన్లు అన్నీ చెప్పాను కదా మీకు సామాన్లన్నీ సరిపోవట్లేదని ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టాను అది చాలామంది మైక్రోవేవ్ అని అడిగారు మాకు మైక్రోవేవ్ లేదు అది ఓన్లీ దాని బాక్స్ అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకునే ఆ కవర్లన్నీ సన్ సైడ్ మీద బొమ్మల కవర్లు దీవెన వాళ్ళవి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మనకి ఈ బాత్రూమ్ వచ్చేసింది దీంట్లో ఇక్కడ విండో వస్తుంది ఒక విండో రెండు ఉంది కానీ ఒకటి బీరువా కవర్ చేసేసింది మొత్తం ఈ కింద ఫుల్ రష్గా ఉంటుంది కింద కిరాణా షాప్ ఉంది చూసారు కదా ఆపోజిట్లో ఇక్కడ ఒక విండో వచ్చింది ఒక సెల్ఫ్ వచ్చింది కింద ఏమో బియ్యం మనకి ఇక్కడ బియ్యం తినేది అనేది మాకు ఊర్లో నుండే ఒకేసారి తీసుకొ అంటే ఇక్కడ కొంటే కొన్నవి తినబుద్ది అవ్వదు అనేసి మనకి అలవాటు లేదు కదా అందుకని మిల్లులో పట్టించుకొని మిల్లులో వేసిన రైస్ బ్యాగ్స్ ఇక్కడ డోర్ వచ్చింది డోర్కి అనక హ్యాంగరు షార్ట్స్ టీ షర్ట్స్ అన్నీ అక్కడ తగిలిస్తారు ఇది కూడా బొమ్మల కవరు అంతే ఫినిష్ హోమ్ టూర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎన్నిసార్లు పెడతారని అన్నవాళ్ళు మాత్రం స్టార్టింగ్ ఓపెన్ చేస్తారు కదా ఏమంటే చూడకండి ఓపెన్ చేయకండి కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి రిప్లై ఇస్తూనే ఉన్నాను దాంట్లో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి అని కూడా రిప్లై ఇచ్చాను ఆయన వాళ్ళు చూడట్లేదు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు పాప అని వాళ్ళ కోసం చేశాను ఓకేనా స్వీట్ అండ్ స్మాల్ అండ్ స్వీట్ హోమ్ థ్యాంక్ యూ బాయ్.